Namaste, Dr. Somayajula Homoeopathy ki swagatam. Ee roju cervical spondylitis ane vyadhi gurinchi telusukundam. Ante ento meeku emaina doubt unte chinna clarification istanu. Meeku ganaka meda noppi, bhujal noppi, ledha ee arms lo pain unnadani, ledha chetullo timmir ekkutunnadi, ilanti lakshanalu ganaka meeku kanapadutunnadi ante మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా ఇబ్బంది పడుతున్న వాడికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడడమని అలా బాధపడుతూ చాలా సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. ఆ పరిస్థితి లేకుండా ఒక 10 రోజుల్లోని ఒక మేజర్ చేంజ్ అనేది తీసుకురావడానికి ఏం చేయాలో అనేది ఈ వీడియోలో చెప్తాం. చివరి దాకా చూడండి. మెడ అనేది ఈ తల యొక్క బరువు అంతా మోస్తూ ఉంటుంది. దీంట్లోని 7 బోన్స్ ఉంటాయి. ఒక బోన్ కింద ఒకటి బోన్ డైరెక్ట్గా పెట్టేసి ఉంటే ఆ వాటికి మూమెంట్ ఉండదు. ఇట్లా ఆ మూమెంట్ ఉండదు కాబట్టి మధ్యలోని ఒక కార్టిలేజినస్ డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ సపోర్ట్ మీద వీటికి చిన్న కుషనింగ్ అండ్ మొబిలిటీ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ డిస్క్ స్పేస్ మధ్యలోంచి మనకి నరాలు అవన్నీ బయటకు వస్తాయి. ఇట్లా వైర్స్ లాగా అనమాట, మనం అర్థం చేసుకోవడానికి వైర్లనే అనుకోండి. సో ఈ బ్రెయిన్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ఈ స్పైనల్ కార్డ్ ద్వారా ఈ నరాల ద్వారా మన బాడీలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్కి చేరుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ ఉండే కండరంకి చేరినప్పుడే ఈ కండరంలో బలం కానీ ఈ కండరం కదలిక కానీ అక్కడ ఉండే బాడీలో ఏ ఆర్గన్ అయినా సరే పనిచేయగలుగుతుంది. అలాగ పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు మనకి ఇబ్బంది రాదు. ఎప్పుడు ఈ డిస్క్ స్పేస్ కంప్రెస్ అయిపోయినా పక్కకి జరిగిపోయినా ఇలాంటి సందర్భాల్లోని ఈ నరాలు చిన్నగా నొక్కుపోవడం కానీ లేదంటే అవి కొంచెం ఇన్ఫ్లేమ్ అవ్వడం అనేది జరిగి అప్పుడు ఆ నరం ఎక్కడికైతే సప్లై చేస్తుందో ఆ ప్రాంతంలోని నొప్పి కానీ తిమ్మిరి కానీ మూమెంట్ అనేది స్టిఫ్గా అయిపోయినట్టుగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు దానికి బోన్స్ పర్స్ అని చెప్పేసి, హర్నియేటెడ్ డిస్క్ అని చెప్పేసి రకరకాల పేర్లతోని మీకు ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐ స్కాన్స్లోని క్లియర్గా కనబడతాయి. సో ఈ ఇదేదో పెద్ద డేంజరస్ డిసీజా అంటే కాదు. 85% మంది ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక టైంలో కొంచెమైనా సరే కండిషన్ వచ్చేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఈ కండిషన్ కొంచెం సివియర్ అయిపోయింది. ఎందుకు అని అంటే మనం ఫేస్బుక్ మొబైల్ ఎక్కువ చూడటం అని కానీ లేదంటే కంప్యూటర్స్ ఎక్కువ వాడటం ఇలాంటి కండిషన్స్ వల్ల ఈ డిసీజ్ యొక్క ప్రెజెంట్ సొసైటీలో బాగా ఎక్కువైపోయింది. జనరల్గా ఎలాంటి వాళ్ళకి కంప్లైంట్ వస్తుంది? ఒక వయసు దాటిపోయిన తర్వాత రావడం అనేది ఏజ్ రిలేటెడ్ కండిషన్ కింద వచ్చేస్తుంది. కానీ టీచర్స్ అని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, అలాగే ఈ టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇలాంటివి ఎక్కువ చేసే వృత్తుల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కండిషన్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. లేదా ఎప్పుడైనా మెడకు కానీ తలకు కానీ ఈ షోల్డర్ ఏరియాలో ఎక్కడైనా ఇంజురీ అయ్యి ఆ బోన్స్ యొక్క అలైన్మెంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా ఇలాంటి కండిషన్ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది బ్యాడ్ పోస్చర్, కూర్చున్నప్పుడు బ్యాడ్ పొజిషన్ లేకపోవడం అనేది, లేదంటే ఒక బుక్ చదువుతున్నప్పుడు కరెక్ట్ పొజిషన్ లేకపోవడం అనేది, సాఫ్ట్వేర్లో కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కరెక్ట్ పొజిషన్ లేకపోవడం అనేది. సో కరెక్ట్ పొజిషన్ అంటే ఏంటి? ఈ నెక్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా ఒక పోస్టీరియర్ కర్వేచర్ అనేది ఉంటుంది. అంటే వెనక పక్కకి చిన్న కర్వేచర్ ఉంటుంది, ఇలా కర్వ్ అయి ఉండాలి. అలా ఉంటేనే కరెక్ట్. అది అలా కాకుండా ఇప్పుడు మీరు ఒక మొబైల్ పట్టుకుని లేదంటే బుక్ పట్టుకుని తల ముందుకి వచ్చి చూసినప్పుడు ఆ తల యొక్క బరువు అంతా ఈ నెక్ మసిల్స్ మీద పడుతుంది. ఎంత బరువు పడుతుంది? చిన్న ఉదాహరణకి మీకు ఫ్యాక్ట్స్ చెప్తాను. తల యొక్క బరువు నార్మల్గా మనం కరెక్ట్ పోస్చర్లో ఉంటే 5 కేజీస్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక 15 డిగ్రీస్ ముందుకి తల బెండ్ చేసినప్పుడు ఆ తల యొక్క బరువు 12 కేజీలు అవుతుంది. 30 డిగ్రీస్ ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు నెక్ అనేది ఆ తల బరువు అంటే మన నెక్ మసిల్స్ ఆ తలని సపోర్ట్ చేయడానికి ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి అని అంటే 18 కేజీలు బరువు లిఫ్ట్ చేయాలి. 45 డిగ్రీస్ కల్లా వచ్చినప్పుడు కల్లా, అంటే ఎక్కువగా మొబైల్ చూస్తుంటారు అందరూ ఆ యాంగిల్ అనమాట, 45 డిగ్రీస్కి వచ్చినప్పుడు సుమారు 22 నుంచి 25 కేజీలు బరువు ఈ నెక్ మసిల్స్ అంత బలం పెడితే కానీ ఈ హెడ్ని సపోర్ట్ చేయలేవు. సో అంత బరువు పెడితే ఎలా ఉంటుందో మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే ఒక 25 కేజీల రైస్ బ్యాగ్ని పళ్ళతో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి.
అప్పుడు మీకు నీ నెక్ మీద పడిన ప్రెషర్ ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. సో అలాగా అంత వెయిట్ మీరు కంటిన్యూస్గా ఎప్పుడో కొంతసేపు చేసిన తర్వాత దానికి మళ్ళీ ప్రాపర్ రిలాక్సేషన్ కూడా చేయాలి. వృత్తిపరంగా చేయాల్సి వచ్చినప్పుడు దానికి కాంపెన్సేటరీ ఎక్సర్సైజెస్ చేయాలి. అది చేయనప్పుడు ఈ కండిషన్ అనేది క్రమంగా డెవలప్ అవడం అనేది అవుతూ ఉంటుంది. ఆఫీస్లోని సాఫ్ట్వేర్లోని కానీ లేదంటే ఎటువంటి ఆఫీస్ అయినా ఈరోజు కంప్యూటర్ లేకుండా లేదు, పిల్లలు చదువుకున్నప్పుడైనా అలాగే ఉంటుంది. సో పోస్చర్ ఎలా ఉండాలి? పాదాలు కంపల్సరీగా నేలకు ఆనుకుని ఉండాలి. హైట్ తక్కువ ఉన్నది అని అనిపిస్తే చైర్ హైట్ ఎక్కువ అయిపోయినా సరే కిందన ఒక స్టూల్ పెట్టండి. పాదాలు కంపల్సరీగా నేలకు ఆనుకుని ఉండాలి. ఈ తొడలు ఏవైతే ఉన్నాయో అవి నేలకి ప్యారలల్గా ఉండాలి. చేతులు కంపల్సరీగా ఆర్మ్రెస్ట్ మీదకి రావాలి. అండ్ ఈ చేతులు కరెక్ట్గా ఎక్కడైతే లెవెల్కి వస్తున్నాయో ఆ లెవెల్కే కీప్యాడ్ అనేది, కంప్యూటర్ యొక్క కీప్యాడ్ అనేది రావాల్సి ఉంటుంది. బ్యాక్ పోస్చర్ స్ట్రైట్గా ఉండాలి. ఐస్ స్ట్రైట్గా, తల వంచక్కర్ లేకుండా లేదా వెనక్కి కానీ ముందుకు కానీ బెండ్ చేయక్కర్ లేకుండా ఆ మానిటర్ని చూడగలగాలి. ఈ పోస్చర్లో కనుక వర్క్ చేస్తే కంపల్సరీగా మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నా సరే స్పైన్ ఎస్పెషలీ నెక్కి డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అనేది మీరు ఇమేజ్లో చూడొచ్చు ఎలా పెట్టుకోవాలి అనేది. అలాగే పడుకునే పోస్చర్ ఉంటుంది. పడుకున్నప్పుడు ఎలా పడుకోవాలి? బ్యాక్ సపోర్ట్తో పాటు నెక్కి సపోర్ట్ కరెక్ట్గా ఉండాలి. రెండు పిల్లోలు, మూడు పిల్లోస్ లేదంటే మరీ సాఫ్ట్ పిల్లో పెట్టుకోవడం వల్ల నెక్కి కర్వేచర్ అనేది సపోర్ట్ ఉండదు. సో ఈ బ్యాక్ పెయిన్ వచ్చేసిన తర్వాత లేదంటే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? అట్లీస్ట్ ఒక స్మాల్ టవల్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్ చేసి ఈ నెక్ కింద పెట్టుకుని పడుకుంటే ఆ నెక్ కర్వేచర్ సపోర్ట్ ఇవ్వడం వల్ల హీలింగ్ అనేది జరుగుతుంది. నిద్ర అనేది శరీరానికి దేనికోసం అవసరం అంటే మనిషి పడుకున్నప్పుడు ఆ బాడీలో ఉండే పొగల నుంచి రాత్రి వరకు చేసిన తప్పుల వల్ల ఏదైనా డ్యామేజ్ ఏదైతే అవుతుందో అవన్నీ నిద్రపోయినప్పుడు రిపేర్ అవుతుంది. ఆ నిద్రపోయినప్పుడు కూడా కరెక్ట్ పోస్చర్ కనుక లేకపోతే ఆ రిపేర్ అనే ప్రాసెస్ కూడా కరెక్ట్గా అవ్వదు. ఎందుకంటే బాడీకి దాన్ని డ్యామేజ్ అయిన పార్ట్స్ రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఆ పోస్చర్ ఇవ్వడం అనేది మన బాధ్యతగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, పెయిన్ వచ్చేసింది, కండిషన్స్ ఉన్నాయి, పడుకుని లేచినప్పుడు తల తిరగడం అని లేదా కొంచెం పని చేసినా సరే చేతులు ఇలా తిమ్మిరెక్కిపోయి తల కొంచెం తిరిగినట్టు కానీ కళ్ళ ముందు మసక్గా అయిపోయినట్టు కానీ ఇలాంటి లక్షణాలు అవన్నీ వచ్చేసాయి. డాక్టర్ కూడా ఎంఆర్ఐ చేసిన తర్వాత సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ ఎక్సర్సైజెస్ చెప్తాము, వీటిని రెగ్యులర్గా మీరు ఫాలో చేయండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. స్టార్టింగ్లోని ఈ రిస్ట్ మూమెంట్స్ చేసే ముందు ఫింగర్ జాయింట్స్ అన్ని మూమెంట్ చేయాలి. ఈ ఫింగర్ జాయింట్స్ అనే మూమెంట్ అనేది మినిమం 10 సెట్స్. 10 మూమెంట్స్ చేసిన తర్వాత రిస్ట్ మూమెంట్ అప్ డౌన్ ఇలాగా ఒక 5 సెట్స్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఈ థమ్ని లోపలికి పెట్టి ఈ ఫిస్ట్ రెండు దగ్గరికి తీసుకొచ్చి క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్. ఇది చేసినప్పుడు చేతులు ప్యారలల్గా పెట్టుకోండి, వీలైనంత వరకు స్ట్రైట్గా ఉండాలి. ఈ మూమెంట్ కరెక్ట్గా చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ స్పైన్లో తెలుస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ రిస్ట్ మూవ్ చేస్తున్నా మీకు ఆ మూమెంట్ అనేది మీకు స్పైన్లో తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఉండే బోన్స్ యొక్క అలైన్మెంట్ అనేది మారుతున్నట్టుకు మీకు క్రమంగా మీరు సెన్సిటివ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎల్బో బెండింగ్ 5 టైమ్స్ అండ్ ఫైనలీ షోల్డర్ రొటేషన్స్. ఈ ఎల్బోతోని మీరు సర్కిల్స్ చుట్టాలి. సర్కిల్స్ క్లాక్ వైజ్ 5 టైమ్స్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక్క 30 సెకండ్స్ రెస్ట్ ఇచ్చి నెక్ మూమెంట్ అనేది స్లోగా చేయాలి. చాలామంది నెక్ మూమెంట్ అంటే ఫాస్ట్గా తిప్పేస్తూ ఉంటారు, ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో, కానీ అది కరెక్ట్ కాదు. ఏ స్పీడ్లో చేయాలి అని అంటే మీరు శ్వాస ఏ స్పీడ్లో అయితే తీసుకుంటారో ఆ స్పీడ్లోని నెక్ మూమెంట్ అనేది చేయాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అలాగే బ్యాక్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. ఫార్వర్డ్ బెండింగ్ చేసేవాళ్ళు మాత్రం ఒక చిన్న జాగ్రత్త పాటించాలి. నెక్ పెయిన్ కనుక ఎక్కువగా ఉంటే, నొప్పి ఎక్కువగా ఉన్నది అని అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. ఎందుకంటే ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు ఇందాక చెప్పినట్టు వెయిట్ అనేది నెక్ పైన బాగా ఎక్కువ పడుతుంది. సో ఈ ఫార్వర్డ్ బెండింగ్ని అవాయిడ్ చేయాలి.
ఇది అయిపోయిన తర్వాత లాటరల్ టిల్ట్ అని అంటారు. ఈ చిన్ని ఆ షోల్డర్ షోల్డర్ పక్కకి మూమెంట్ చేయాలి. ఇట్లాగా 5 సెట్స్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత రొటేషన్ చేయాలి. స్లో రొటేషన్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, కానీ చాలా స్లోగా చేయాలి. శ్వాస లోపలి తీసుకుంటూ తల పైకి పెట్టాలి, శ్వాస బయటికి వదులుతూ తల కిందకి పెడుతూ ఉండాలి. ఇదంతా కలిపి మీకు మాక్సిమం ఒక 5 to 6 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఈ ఎక్సర్సైజెస్ చేయడానికి మీరు భోజనం చేసిన తర్వాత చేయాలి, భోజనం చేసిన ముందు చేయాలి అటువంటిది ఏమీ అక్కర్లేదు. ఎప్పుడు మీకు ఖాళీగా ఉంటే అప్పుడు చేయొచ్చు. కానీ మేము సజెస్ట్ చేసేది కనీసం డేకి 3 టైమ్స్ చేయండి, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి. టాబ్లెట్స్ వేసుకునే బదులు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్కడ చేయొచ్చు? స్టేబుల్గా ఒక దగ్గర కూర్చుని చేయొచ్చు, లేదు నించుని చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది స్పైన్ అనేది మీ బ్యాక్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా ఉండి వీలైనంత వరకు, అండ్ ఈ మూమెంట్స్ మీద శ్వాస మీద దృష్టి పెడుతూ ఈ మూమెంట్ చేస్తే ఖచ్చితంగా వితిన్ 10 డేస్ మీకు రిలీఫ్ అనేది కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్స్ అనేది చెప్తాను. బోన్స్ ఎక్కువగా కాల్షియంతో తయారై ఉంటాయి, నరాలు మసిల్స్ ఇవన్నీ మెగ్నీషియం అండ్ మిగతా మినరల్స్తో తయారై ఉంటాయి. సో ప్రోటీన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. సో ఫుడ్ మీరు కరెక్ట్ కనుక హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు అని అంటే అప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ నేను మీకు కొని చెప్తాను. హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వాలి అని అంటే మీ కంప్లీట్ కేస్ టేకింగ్ తీసుకుని దాని తర్వాత మీకు సూట్ అయ్యే మెడిసిన్ ఒకటి ఇవ్వాలి. అందుకని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ కాదు, బేసిక్ బయోకెమిక్ మెడికల్స్ అని అంటారు. వీటిని వితౌట్ ఎనీ ఫియర్, భయం లేకుండా హ్యాపీగా మనం ఎవరైనా సరే వాడచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే వాడచ్చు. ఫస్ట్ది క్యాల్కేరియా ఫాస్, 3 ఎక్స్పోటెన్సీలో. రెండవది క్యాల్కేరియా ఫ్లూర్, 3 ఎక్స్పోటెన్సీలో. థర్డ్ది మెగ్నీషియం ఫాస్, 3 ఎక్స్పోటెన్సీ. ఈ మూడు మీరు హోమియోపతిక్ మెడికల్ స్టోర్స్లోని ఒక మంచి క్వాలిటీ కంపెనీది మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఈ కంపెనీ వాడండి అని చెప్పం, ఏదైనా సరే మీరు తీసుకోండి. తీసుకుని ఒక్కొక్క బాటిల్లో నుంచి 4 టాబ్లెట్స్ మార్నింగ్, 4 టాబ్లెట్స్ ఆఫ్టర్నూన్, 4 టాబ్లెట్స్ నైట్. వీటిని పెద్ద సైజు ఉండవు, చిన్న చిన్న టాబ్లెట్సే ఉంటాయి. వీటిని నోట్లో వేసుకుని చప్పరి చేయాలి. ఒకదానికి ఇంకో దానికి గ్యాప్ ఉండక్కర్లేదు, అన్నీ కలిపి ఒకసారే వేసుకుని చప్పరించవచ్చు కావాలంటే, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఈ మెడిసిన్స్ వేసుకోండి, నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి, ఖచ్చితంగా వితిన్ 10 డేస్ మీకు రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సివియర్గా ఎప్పుడైనా ఉన్నది టెంపరీ రిలీఫ్ కావాలి అని అంటే హోమియోపతిలో కానీ దేంట్లో అయినా సరే ఆయింట్మెంట్స్ ఉంటాయి. రూబార్ జెల్ అనే ఒక మంచి ఆయింట్మెంట్ కూడా ఉంది హోమియోపతిలోని, దాన్ని అప్లై చేసి హీట్ పెట్టండి. వేడి కాపురం పెట్టడం కానీ ఎలక్ట్రికల్ హీటింగ్ ప్యాడ్తో కానీ దేంతో అయినా సరే వేడి కాపురం కనుక మీరు పెట్టగలిగితే టెంపరీగా అయినా సరే ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. సో ఈ మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, డైట్, పోస్చర్ మేము చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. 10 డేస్ తర్వాత మీకు రిలీఫ్ రాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చూడాలి అని ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బీ హెల్దీ, బీ హ్యాపీ.